ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జార్ఖండ్లో రేపు కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటే 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేస్తారని జేఎంఎం వర్గాలు వెల్లడించాయి. కూటమి పార్టీలు కాంగ్రెస్ ఆర్జేడీ సభ్యులకు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. అయితే సోరెన్ భార్య ఎమ్మెల్యే కల్పనా సోరెన్ కేబినెట్లో చేరికపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు హేమంత్ సోరెన్. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా పలువురు ఇండియా కూటమి నేతలకు ఆహ్వానాలు అందాయి. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది 4వ సారి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి 56 స్థానాలు గెలుచుకుని అధికారం నిలబెట్టుకుంది. 24 సీట్లతో బీజేపీ విపక్షానికి పరిమితమైంది.